పెందుర్తిలో వెంకటాద్రి శిఖరంపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రతి శుక్రవారం స్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు తెలియజేశారు. ఇక సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ రోగాల బారిన పడి ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కరోనా మహమ్మారి నుంచి అన్ని వర్గాల ప్రజలు త్వరగా తేరుకోవాలని ఈ సందర్భంగా స్వామికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పండితులు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. అనంతరం స్వామి దర్శన భాగ్యం అందరికీ కల్పించారు. పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అన్నమాట ఆలయం ప్రతిష్ట అయిందని కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత కరోనా సమయంలో కూడా స్వామివారికి ఏకాంతంగానే ఈ అభిషేకాన్ని నిర్వహించారు. ఇప్పుడు కొద్దిగా అవకాశం కట్టి భక్తులు వస్తున్నారు. ఈ కార్యక్రమం అందరూ పాల్గొంటున్నారు. శుక్రవారం నాడు ఈ అభిషేకం పాల్గొన వల్ల భక్తులు ఎటువంటి గ్రహస్థ అనుకూలంగా లేకపోయినా ఈ తీర్థాన్ని తీసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రగాఢంగా తెలుసుకోవచ్చు అన్నమాట. అభిషేకం అయిన తర్వాత అనేక మంది వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు. ఆ ముడుపులన్నీ నెరవేరుతూ ఉంటాయండి. దానివల్ల విశ్వాసం పెరిగి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారన్నమాట. స్వామివారికి అమ్మవారు అక్షస్థానంలో ఉంటారు కాబట్టి శక్తి స్వరూపంగా స్వామిని భావన చేస్తూ ఈ అభిషేకాన్ని చేసుకోవడం తిరుపతిలో కూడా అనువైతుందన్నమాట. అందువల్ల అంత సేవలో అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని మన ప్రగాఢమైన విశ్వాసం. తద్వారానే అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తరిస్తూ ఉంటారు.